నమస్కారం. ఇప్పుడు మనం వక్రాసనం ఎలా సాధన చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా రెండు కాళ్ళు చాపుకొని దండాసనంలో కూర్చోవాలి. రెండు పాదాలు ముందుకు చాపి ఉంచాలి. కాలివేళ్ళు ముందుకు పాయింట్ చేస్తూ ఉండాలి. మోకాలు చిప్పలు పైకి లాగి ఉండాలి. థైస్ బిగించి ఉండాలి. అరచేతు హిప్స్ పక్కన ఉంచాలి. రిస్ట్ షోల్డర్ కిందకి రావాలి. అన్ని చేతివేళ్ళు దగ్గరగా ఉంచి చేతివేళ్ళు ముందుకు చూపుతూ ఉండాలి. ఛాతీ భాగాన్ని ముందుకు నెట్టి ఉంచాలి. పొట్టని లోపలికి తీసుకొని సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండాలి. మెల్లగా కుడికాలు మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన ఉంచాలి. కుడి చేతిని వెనకాల ఉంచి సపోర్ట్ తీసుకోవాలి. శ్వాస పీలుస్తూ ఎడమ చేతిని పైకి లేపి శ్వాస వదులుతూ మెల్లగా ఎడమ చేతిని కుడి మోకాలు పక్కన నుంచి తీసుకొని వచ్చి కుడి పాదాన్ని పట్టుకోవాలి. శరీరాన్ని లోవర్ బ్యాక్ నుంచి పైకి లాగి ఛాతీని ముందుకు నెట్టి వీలైనంత ట్విస్ట్ చేయాలి. వీలైనంత వెనక్కి చూస్తూ ఉండాలి. సాధారణ శ్వాసతో ఈ ఆసన స్థితిలో ఒక నిమిషం ఉండవచ్చు. మెల్లగా శ్వాస వదులుతూ వెనక్కి తిరిగి చేతిని వదిలి రిలాక్స్ అవ్వాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా అంతే సమయం ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేయడం వలన పొట్ట భాగంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా బాగా అవుతుంది. జీర్ణశక్తి బాగా పెంపొందుతుంది. మలబద్ధకం పోతుంది. ప్యాంక్రియాస్కి బాగా రక్త సరఫరా అవడం వలన మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. కిడ్నీస్కి కూడా బాగా రక్త సరఫరా జరిగి శరీరంలోని విష పదార్థాలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. మెల్లగా శ్వాస వదులుతూ శిథిల దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. ధన్యవాదములు. తిరిగి వేరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.